అంటే ఇప్పుడు మన ఎన్టీఆర్ గారి యూనివర్సిటీ ఉంది కదా, హెల్త్ యూనివర్సిటీ. అవును, దాని పేరు చేంజ్ చేస్తా అంటున్నారు కదా. చేంజ్ చేస్తాం, మా ప్రభుత్వం కాబట్టి చేంజ్ చేసేసి మా పేరు పెడతాం, దీంట్లో అభ్యంతరం ఏం లేదు. అది ఎలా ఉంది ఇప్పుడు, పక్కా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? పక్కా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కదా. ఎంత ఖండించినా వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు తీవ్రంగా ఖండించారు. మేము అవన్నీ చెప్పుకున్నామా, అది మళ్ళీ కూడా ప్రభుత్వం కూడా మాదే సార్. మళ్ళీ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కూడా జగన్ పార్టీ వస్తా అనుకుంటారు? ఓకే, పక్కా. అంటే ఎన్టీఆర్ గారి యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీ అని మారుస్తున్నారు, ఇది కరెక్టే అంటారా? కరెక్టే. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మన ఎన్టీఆర్ది యూనివర్సిటీని చేంజ్ చేస్తున్నారు, వైఎస్ఆర్ యూనివర్సిటీ అని మారుద్దాం అనుకుంటున్నారు, దాని గురించి మీ ఒపీనియన్? అది ఆల్రెడీ పేరు కూడా మారిపోయింది. ఈవేళ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము చంద్రబాబు నాయుడు కూడా అడిగాడు, మొత్తం అడిగారు ఈవేళ పేపర్లో ఈనాడులో అన్నీ వచ్చాయి. నువ్వు ఇంకో కాలేజీ కొట్టు అని చెప్పారు. అది తప్పేం లేదు కదా, ఇంకో కాలేజీ కట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి తప్పు చేశాడు అని, వైఎస్ రాజశేఖర రెడ్డి బాగా చేశాడు, కానీ ఇతని పేరు మార్చడం అది చాలా తప్పు. మరో కాలేజీ కట్టి దాన్ని ఇంప్రూవ్ చేయి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పేరు ఇచ్చేయి, కానీ అది చాలా రాంగ్. అది ఇది ఇది ఈ పేరు మార్చడం రాంగ్. రాంగ్ అంటారు? రాంగ్. ఓకే, ఎవరు? ఓకే, ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ వైఎస్ఆర్ అని పెడుతున్నారు కదా పేరు, అంటే జనాలు ఎంత మట్టికి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? అది ఎవరిష్టం వాళ్ళు, అది అది ఏ రోజు కూడాను. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ కోసం మాట్లాడతారు, ఇతని కోసం మాట్లాడతారు, ఇప్పుడు బండి సంజయ్ గారి కోసం మాట్లాడతారు ఇక్కడ హైదరాబాద్లో. అవన్నీ అది కాదు, మనము ఎవరి కోసం కాదు, మనం ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి నువ్వు మాట్లాడావు కాబట్టి అక్కడ నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నుంచి నువ్వు మాట్లాడావు, అతను ఏంటంటే ఇది మాత్రం చాలా రాంగ్ అని అనుసరి. ఎన్టీఆర్ గారి యూనివర్సిటీ నేమ్ మార్చున్నారు, వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెడుతుంది, సో మీ ఒపీనియన్ ఎలా ఉంది? అంటే అది కరెక్టే అంటారా? అది కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఎన్టీఆర్ అయినా వైఎస్ అయినా ఇద్దరు సేమే, దాంట్లో ఏం చేంజెస్ ఏం లేదు. ఇద్దరు ఒక పొలిటికల్ లీడర్సే, ప్లస్ మంచి ఇద్దరు కూడా మంచి ఒక ఇది, సో వాళ్ళని చేంజ్ చేయడం రాంగ్. అది సో దానికంటే ఇంకా బెటర్గా ఇంకో కొత్తది కట్టి దానికి వయస్సు అనే పేరు పెట్టి, సో అట్లాంటి ఏమన్నా లేకుంటే పాతది ఏదన్నా పడి ఉంటుంది కదా, సో దాన్ని రీకరెక్షన్ చేసి దానికి ఈయన పేరు పెట్టవచ్చు, అట్లాంటివి చేయొచ్చు. కానీ ఇప్పుడు ఉన్నదాన్ని చేయడం అంటే, ఇప్పుడు ఈ పార్క్ ఉంది, ఈ పార్క్ ఉంది నా పేరు పెడతా అంటే ఒప్పుతారా? ఒప్పరు కదా, దట్ ఇస్ రాంగ్. అది సో ఎందుకంటే ఉండని అట్లనే ఉండని వాళ్ళే, ఇంకా కొత్త దానికి సజెషన్ తీసుకొని చేంజెస్కి దానికి ఒక రూట్ ఉంటుంది. సో అదే అండి. అంటే ఇప్పుడు బయట నార్మల్గా అందరు ఏమనుకుంటున్నారు, చేంజ్ చేస్తే కరెక్ట్ అనుకుంటున్నారా, చేంజ్ చేయకపోతే కరెక్ట్ అనుకుంటున్నారా? చాలామంది ఇప్పుడు 70% అయితే అది రాంగ్ అంటున్నారు, 30% అంటే ఇక వాళ్ళకి తగ్గట్లు పొలిటికల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ వైఎస్కి జగన్కి ఫేవర్, నేను చెప్తాను చేంజ్ చేయండి అని, కానీ అది రాంగ్ కదా. ఇప్పుడు ఎవరైనా ఒకటే, సేమ్ ఇద్దరైనా ఒకటే, సో అది అట్లా ఉండొద్దు అనమాట. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది కదా, హెల్త్ యూనివర్సిటీ, అవునండి, దాన్ని చేంజ్ చేస్తున్నా చేంజ్ చేస్తా అనేసి చెప్పారు జగన్ గారు, వైఎస్ఆర్ యూనివర్సిటీ అని. దానిపైన మీ ఒపీనియన్ ఎలా ఉందా? అలా చేయకూడదు కదండి, ఎందుకంటే జగన్ గారు 5 ఇయర్స్ ఉంటారు, తర్వాత ఎవరు వస్తారు? అది ఎప్పటి నుంచో ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పేరుంది, అదైతే చేంజ్ చేయడం కరెక్ట్ కాదండి. ఎప్పటి నుంచో ఉంది, అప్పట్లో సీఎంగా చేశారు కదా, అతను ఎంతో కష్టపడి తెచ్చారు కాబట్టి అతని పేరు ఉండడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నానండి. ఓకే, అంటే ఈ ఇష్యూ నడుస్తుంది, ఇంతకు ముందు కూడా ఈ చర్చలు నడిచాయి చేంజ్ చేస్తా అని, సో ఈసారి ఏమన్నా చేంజ్ చేసే అవకాశాలు గట్టిగా ఏమన్నా ఉన్నాయంటారా? ట్రై చేస్తున్నారు, కానీ చేంజ్ చేయకూడదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు, గొడవ గొడవ చేస్తున్నారు, కానీ అలా మార్చకుండా ఉంటేనే మంచిదండి. సో ఇప్పుడు ఆంధ్రాలో ఇష్యూ నడుస్తుంది కదా, తెలుసుగా, మన ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా చేంజ్ చేస్తున్నారు. చేంజ్ చేస్తున్నారు, అలా చర్చలు అవుతున్నాయి. సో మీరు దానిపైన ఒపీనియన్ ఏంటి అసలు? నేనైతే ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా దానికి మద్దతు తెలపట్లేదు, సో నాకు తెలిసి అది ఎలా ఉందో అలానే ఉంచడం మేలు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు గవర్నమెంట్ ఉందని చేంజ్ చేసుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చేంజ్ చేస్తారు కదా, అలా చేంజ్ చేసుకుంటా పోవడం దేనికి, ఉన్నది ఎప్పటి నుంచో ఉన్నది
ఇప్పుడు ఉంచొచ్చు కదా అని చెప్పి నా ఒపీనియన్ అంతే, దానికి మించి ఏం లేదండి. ఓకే, అంటే అప్పుడు అప్పట్లో ఎన్టీఆర్ గారు కట్టించారు కదా దాన్ని. ఎన్టీఆర్ ఫస్ట్ రికగ్నైజ్ అంటే బాగా తీసుకొచ్చింది రాజకీయాల్లోకి, బాగా హైప్ తీసుకొచ్చింది కూడా మన ఎన్టీఆర్. చాలా ఎక్కువ జనాలకు కూడా చేసింది కూడా ఎన్టీఆర్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, కాదనట్లేదు. కానీ అప్పటి నుంచి ఇప్పుడు రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలన్నీ తీసేయట్లేదు కదా, అట్టే రన్ అవుతున్నాయి కదా. అలానే ఎన్టీఆర్ కూడా తనకు సంబంధించిన గుర్తింపు కూడా కొన్నిట్లు ఉన్నాయి, అలాంటివి తీసేయడం నాకు కరెక్ట్ కాదని నా ఒపీనియన్. గవర్నమెంట్ చేంజ్ అయినందువల్ల నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏదో రావచ్చు, మనం చెప్పలేము కదా. చేంజెస్ అనేవి పురాతనం అలానే ఉంచాలి అని నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరు మీద ఉన్న యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చుదాం అనుకుంటున్నారు, చర్చ నడుస్తుంది. సో మీరు దేనికి సపోర్ట్ చేస్తారు అంటే, మారవచ్చా మారకూడదు? మార్చకూడదు, అది ఒక మహా ఎక్కువ గొప్ప వ్యక్తి పేరు పెట్టింది కాబట్టి మార్చకూడదు. ఎందుకంటే ఆయన ఒక రాబోయే తరానికి కూడా ఆయన అంటే ఎవడనే తెలియాలి, ఆ పేరు అనేది ఉంటే తెలిసిద్ది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనేది, కానీ మీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆలోచనలు ఆయన ఉన్నాయి కాబట్టి మార్చకూడదు. కావాలంటే ఆయన వేరేగ చూడండి, ఇంకొక దాన్ని పెట్టుకోండి పేరు. ఎన్టీఆర్ డాక్టర్ రాజశేఖర రెడ్డి అనేది, డాక్టర్ రాజశేఖర రెడ్డి అని మహా గొప్ప వ్యక్తి ఆయన కూడా, ఆయన ఆయన కించి పర్సనం అనేది కాదు. ఎన్టీఆర్ అనే పేరు అనేది ఎప్పటికి కూడా తొలగించకూడదు, ఒక చిరస్థాయిలో కొన్ని తరాల ముందు కొన్ని తరాలు వెనక్కి కూడా వాళ్ళకి ఉండాలి, తెలియాలి. భవిష్యత్ తరాల పిల్లలకి ఏ విధంగా ఓహో ఎన్టీఆర్ అంటే ఎవరికైనా దేవుడు అంటే తెలిసిందా, ఆ మహానుభావుడు కాబట్టి అందరికీ దేవుడు ఎట్లా ఉంటాడు, శ్రీకృష్ణుడు ఎట్లా ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఎట్లా ఉంటాడు, అలా గొప్ప గొప్ప వ్యక్తి మంచి మంచి దేవుళ్ళకే ఆయన ప్రతిరూపంగా నిలిచిన ఆయన. అటువంటి ఇప్పుడు మీరు ఏమంటారు ఫైనల్ అంటే మార్చొచ్చు అంటారా, మార్చకూడదు అంటారు? మార్చకూడదు, ఎప్పటికి కూడా మార్చకూడదు. అది ఒక గొప్ప వ్యక్తి ఆయన అంతే.